సరే ఇక్కడ చూడండి, ఇది మొత్తం మెహందీ తేనె వేసింది అమ్మాయి. చాలా సూపర్ అసలు, చాలా బాగుంది సార్. ఆడపిల్లల టాలెంట్ ఏందో బయట వీళ్ళేసారు. వీళ్ళందరూ ప్రాజెక్ట్ వర్క్, చాలా ఒకసారి క్లాస్ కొట్టండి అమ్మా. వీళ్ళందరూ ప్రాజెక్ట్ వర్క్ చేశారు. మాకు ఇట్లా అని లేదు, ఈ అమ్మాయే రావాలి, ఈ అమ్మాయి నేర్చుకోవాలి అట్లా అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని మేము బయట అంటారు, ఏ ముస్లిం వాళ్ళు అసలు పడదు కిషన్ రెడ్డి సార్కి అట్లా ఇట్లా అంటారు, కానీ అట్లా అని ఏమీ లేదు సార్. అందరికీ చెప్తారు ఆడపిల్లల్ని ముందు తీసుకొస్తారు, వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. అట్లాంటి ఉద్దేశం ఎక్కడా లేదు సార్కి. ఈ అమ్మాయి మేడం మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? మీ దగ్గర తిలక్నగర్ హాస్పిటల్, ఇదే సెంటర్ కాబట్టి ఇంకా లేకుండే ఏబీవీపీ నుంచి ఈ మేడమే చెప్పేది అప్పుడు క్లాసెస్. తర్వాతకి మధ్యలో మళ్ళీ 2019లో మగ్గం నేర్చుకుని ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఫిట్యూషన్లో జాయిన్. ఆ రెండు మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినా తర్వాత దీంట్లో జాయిన్ అయ్యా. అన్ని ఫ్రీ, సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సార్తో కూడా కలిసిన మీరు అందరూ కూడా రేపు ఆదర్శం ఉన్నట్టు చాలా మంది అమ్మాయిలకు అసలు మాకు జాబ్ రాలేదని నేర్చుకున్నాక ఒకవేళ మాకు జాబ్ కావాలి వాళ్ళకి లేదంటే నీరజమైన అట్లా కూడా హెల్ప్ చేస్తారు సార్ మాకు. అంకా ఎక్కడైనా జాబ్ ఉందా సర్చింగ్ చేసి కూడా వాళ్ళని పెట్టిస్తారు జాబ్లో, అట్లా కూడా రికమెండ్ చేస్తారు. అసలు ఇంకోటి మగ్గం వర్క్కు బ్యూటీషియన్కు చాలా డిమాండ్ ఉంది కదా, మీరు కొంచెం నాలెడ్జ్ ఉందంటే ఇక ప్రతి ఒక్క అమ్మాయి కూడా పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో మగ్గం వర్క్ లేకుండా. నేను యాక్చువల్గా ఎంఎస్సీ బీఈడి చేశాను, చదువుకుంటూ కూడా ఇది కూడా మంచి ఉపాధి కదా సార్. కనీసం టీచర్గా వేసొచ్చి కూడా ఇది కూడా మన ఇంట్లో వేసుకోవచ్చు, మన పిల్లలకి యూజ్ అవుతుంది. నేను రీసెంట్గా ఇక్కడ మేడం దగ్గర నేర్చుకొని అయింది 15,000 తీసుకున్నాను మ్యారేజ్లో. 15,000 తీసుకుంటున్నాం. మాకు ప్రోడక్ట్స్ కూడా మేడం వాళ్ళు హెల్ప్ చేస్తారు, దాన్ని కూడా మాకు వీలైతలేదు సార్ అంటే వాళ్ళే ఇస్తారు మేము చేసుకోవడానికి కూడా. ఇవన్నీ ఏదన్నా దెబ్బ తాకిన కూడా మాకు ఫస్ట్ ఎయిడ్ కూడా వీళ్ళే చేస్తారు. అట్లాంటి మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి మా దీని దగ్గర. చాలామంది బెనిఫిట్ అనుకుంటున్నారు సార్. ఇప్పుడు చదువుకొని ఇది కూడా చేసుకోవడానికి మాకు ఎంత ఉపయోగపడుతుంది. బయట ఎవరు నేర్పిస్తారు సార్? 20,000 లేనిది ఎవరు నేర్పిస్తలేరు. ఇక్కడ ఫ్రీగా నిజంగా సార్ మాకు ఒక్క పైస కూడా తీసుకోరు. ఇంకా మాకింకా ఏమన్నా బర్త్డేలు ఉన్నా ఏమన్నా మాకే మంచి మోటివేషన్గా అన్ని గిఫ్ట్లు ఇచ్చి అన్ని చేస్తారు సార్ మోటివేట్గా. ఇంత స్వార్థం ఉన్న దేశంలో ఎవరికి హెల్ప్ చేయొద్దు, మనం మనం చూసుకోవాలని అనుకుంటారు ఎక్కడైనా? ఇంతమందికి నేర్పిస్తున్నారంటే దాంట్లో మా సార్ ఉన్నారంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి సార్. ఇంత నమ్మ ఇంతమంది ఒక్కనన్నా కూడా తడబడతానరా సార్? మీరు చెప్పండి, తడబడతారు కదా. అబద్ధం చెప్పాలన్నా ఏదో చదివినట్టు చెప్పట్లేదు. నేను ఎందుకంటే ఒకటి యాజ్ ఎ టీచర్ కూడా వర్క్ చేశాను నేను ఇక్కడ నేర్చుకుంటానంటే దీంతో ఎంత బెనిఫిట్ ఉన్నాయి సార్? మరి ఎక్కడ చెప్పుకోలేదు కదా ఇది కిషన్ రెడ్డి గారు, కానీ మీరు కూడా ఎక్కడ ఇది మార్కెట్ లేదా సోషల్ మీడియా అంటే తెలిసిన వాళ్ళు తెలియదు. బయట పడనిచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, కొన్ని రూమర్స్ కూడా సృష్టించే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. ఏం నేర్తాను ఫ్రీగా నేర్చుకో ఎందుకు ఇవ్వాలి రేపు ఎవరు నేర్తాను అని కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది సార్ అసలు సంగతి. ఇప్పుడు కాదు సార్, 12 ఇయర్స్ నుంచి నడుపుతుంది. మా చిన్నపిల్లలు ఉన్నారని నేను రాలేదు, కొంచెం వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారని నేను ఇప్పుడు కంటిన్యూ అవుతున్నా. ఇప్పుడు నేను 3 నేర్చుకున్నాను సార్, టైలరింగ్ నేర్చుకున్నాను, మగ్గర్ నేర్చుకున్నాను, బ్యూటిషియన్ నేర్చుకున్నాను. కంప్లీట్ అయింది కానీ ఇంకా వీళ్ళు నేర్పుతూనే ఉంటారు. నా 3 ఫ్రీ. ఇంకా ఇంతకుముందు అయితే గాజులు ఇవి కూడా అన్నీ నేర్పించాయి సార్. ఎట్లా మనం ఏది జూట్ బ్యాగ్స్ అవన్నీ నేర్పించాము, అన్నీ ఫ్రీగానే సార్. ఏ ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఎలక్షన్స్ ఉంది, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దానం నాగేందర్ నిలబడుతున్నాడు, కిషన్ రెడ్డి గారు నిలబడుతుంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా. ఇప్పుడు ఈ ఇద్దరి పిల్లల్లో ఎక్కువ శాతం గెలిచడానికి ఎవరికి అవకాశం? మా సారే గెలుస్తారు, మా సారే కిషన్ రెడ్డి సార్. ఎందుకంటే ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అందుకోసం. నమ్ముతలేడు కదా, నమ్ముతారు సార్? ఎందుకు నమ్మారు సార్? నమ్మంది అయితే నా ఇప్పుడు అంత మాతో పాటు మా ఫ్యామిలీలో. ఇప్పుడు మీరు చెప్తుంది కూడా వీడియో చూసిన తర్వాత కూడా వాళ్ళే చెప్పించారేమో అని కూడా అంటారు. చెప్పాలంటే నాకు కూడా కొంత నమ్మడానికే ఆశ్చర్యంగా ఉంది. మీరు మీరేం చేస్తుంటారు?
టైలరింగ్ బ్యూటీషియన్ రెండు నేర్చుకుంటున్నాను సార్. నేను వచ్చి అప్పుడే 1 మంత్ అవుతుంది. మీకు ఇంకొక ఆఫర్ ఏంటంటే మీరు నేర్చుకునే వాళ్ళకి కూడా బ్యూటీషియన్ గా కూడా మీరు ఇక్కడ చేయించుకోవచ్చు. బయట పోయి చేయించుకోవాల్సిన అవసరం లేదు. సెలబ్రేషన్ చేసుకున్నాం మొన్న, ఈ అమ్మాయి బర్త్డే ఉండని, మ్యారేజ్ డే ఉండని, అందరూ కూడా మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం. ఏదో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మధ్య తరగతి వాళ్ళమే. ఇంట్లోతేనే బాధలతోనే మేము ఇక్కడికి వస్తాం. ఏదో నేర్చుకోవాలి, ఏదో గోల్ నేను రీచ్ కావాలనేసి ఇక్కడ దాకా వస్తాం. ఆ గోల్ రీచ్ అవుతాం అప్పుడు 3 మంత్స్ తర్వాత కూడా కొంతమంది పిల్లలు ఏడ్చుకుంటూ కూడా వెళ్ళిపోతారు. అమ్మగారు ఇంట్లో పుట్టింటే వదిలేసి ఎట్లా వెళ్ళిపోతారో అట్లా ఏడుస్తారు కూడా. మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు, సార్ నేను ఇంకా ఒక 3 నెలలు వస్తాను, ఇంకా 2 నెలలు వస్తాను. కావే మేడం అంటే సరేనమ్మా నూరా ఇంకా నేర్చుకో అని మోటివేట్ చేస్తారు సార్. ఖచ్చితంగా కొత్త కోర్సులు కూడా జాయిన్ అవుతారు, కొత్త కోర్సులు స్టార్ట్. కానీ ఒక కోర్సు 1% 2 కోర్సెస్ నేర్పిస్తాం. పొద్దున ఒక కోర్సు నేర్పిస్తాం, మధ్యాహ్నం ఒక కోర్సు నేర్పిస్తాం. ఆ 2 కోర్సు అయిపోయినాక ఒక 6 మంత్స్ అయినాక తను అక్కడ సెట్ అయిపోయింది అనుకో. ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంది, 3 నెలలు అయిపోయింది, అయిపోయినాక పర్ఫెక్ట్ అయ్యి ఒక దుకాణం పెట్టుకుంది. తర్వాత అదే కాకుండా తను మగ్గం కూడా నేర్చుకోవాలనుకో, మళ్ళీ 3 నెలలు 6 నెలలు అయినాక మళ్ళీ వస్తుంది. వచ్చినాక అది కూడా నేర్పించేస్తాం. ఆ లైఫ్ సెట్ చేస్తాం ఆ అమ్మాయి దగ్గర మేము ఎటు తిరిగి. ఇంట్లో సమస్యలు కూడా మీకు చెప్తుంటారు, ఖచ్చితంగా ఇంట్లో సమస్యలు కూడా చెప్తారు, చెప్పలేదు కూడా మీకు చెప్పేసుకుంటాం. ఒక అమ్మలాగా అక్కలాగా అందరం టీచర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అదే కాకుండా హెల్ప్ చేసి ఇప్పుడు ఎవరో కాకుండా ఎవరన్నా మీకు టార్చర్ చేస్తారు అట్లా అనుకోండి, షీ టీమ్ కూడా అరేంజ్ చేస్తారు, టచ్ లో ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా చేస్తాం సార్. మా పిల్లలు ఇక్కడ మేడం ఏదున్నా మీ ప్రాబ్లమ్స్ వాళ్ళు మీకు చెప్తే మీ వల్ల కాకపోతే మా దగ్గరికి రండి, మేము సాల్వ్ చేస్తాం అంతే. ఇంకేం లేదు, చెప్తారు మాకన్ని ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు జూన్ లా స్కూల్ ఫీజులు కట్టలేకపోతారు, ఏడుస్తుంటారు, బాధ్యతనే ఉంటారు. వీళ్ళందరికీ ఏం చేస్తారంటే ఇప్పుడు మేము ప్రాజెక్ట్ వర్క్ అయిపోతుంది, ఏదైనా ఆర్డర్స్ ఉన్నాయనుకో ఆర్డర్స్ ఇప్పిస్తాం. అదే కాకుండా మా సార్ లెటర్ కూడా పెట్టిస్తాం, స్కూల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం, ప్లీజ్ ఈమె కట్టలేదు, ఈమె జీతం చాలా తక్కువ ఉంది, ఇద్దరు పిల్లలు ఉండరు, రెంట్ హౌస్ ఉంది, కొంచెం తగ్గించండి అని మాట్లాడతాం, రిక్వెస్ట్ చేస్తాం, సార్ లెటర్ కూడా ఇస్తాం. అట్లా కూడా ఫీజులు తగ్గించే చాలా మంది కూడా మాకు హెల్ప్ తీసుకున్నాం. చాలా మంది కూడా ఇప్పుడు ఈ టీచర్ ఉంది రమా, ఈ టీచర్ వాళ్ళ ఇద్దరు పిల్లలకు పాపం ఇక్కడ ఆయమావతి స్కూల్లో చదివినరు, చాలా వరకు తగ్గించింది సార్, చాలా ఫీజులు తగ్గించింది. నేను ఇక్కడ ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా కొంచెం నాకు ఇష్యూ అయితే కూడా తొందరగా ఒక 15 మినిట్స్లోనే అందరు ఫోన్లు చేసేసరికి ఏమైందమ్మా నువ్వు ఎక్కడ జాబ్ చేసావు ఏంటి అని అందరు అడిగినారు అన్నట్టు మమ్మల్ని. అంటే నేను ఇట్లా ఏబీబీ ఫౌండేషన్లో కిషన్ రెడ్డి గారి దగ్గరనే నేను టైలరింగ్ టీచర్గా చేస్తానంటే సరే అమ్మ ఏదున్నా మేము చూసుకుంటాము అనేసి అని దేనికైనా సార్ చూసుకుంటాడు. ఏదున్నా మా పర్సనల్ విషయాలైనా సార్ పని చెప్తాడు అన్నట్టు. ఏదన్నా ఉంటే మేము మేడంకి చెప్తాము ఇట్లుంది మేడం అనేసి అంటే మేడం హెల్ప్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఫోటో కదా, కిషన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. అదే ట్రైనింగ్ క్లాసెస్ అని పెట్టి బ్లౌజెస్ అని పెట్టి 15వ తారీఖు 4/4/2024 మీటర్ చూడొచ్చండి. ఇక్కడ కిషన్ రెడ్డి గారి ఫోటో చిన్నగా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ వాష్కి సంబంధించి కానీ ఈ ఈ గాజులు కూడా మీరు తయారు చేసిన మేడం? గాజులు కూడా మా దగ్గర నుంచి కాదు, ఎట్లా నేర్పిస్తారు ఎట్లా చేస్తారు నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి తెలియదు. ఇదంతా క్లే ఉంటుంది, క్లే అంటే పెట్టి దాని మీద స్టోన్స్ పెట్టడం చాలా ఈజీ వర్క్. ఇదే చాన్మీనార్లో చాలా మంది ఉపాధి పొందినారు. చాన్మీనార్ దాకా కాదు, మా అంబర్పేటలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా అంత టాలెంట్ ఉందని సార్ ఇది కూడా పెట్టించింది. కావే మేడం ఇష్టంతో తెచ్చింది. ఇదైతే అందరు ఇవన్నీ చేశారు, ఇళ్ళని ఇప్పుడు చేసుకుంటున్నారు. మొన్న రంజాన్కి చాలా మంది పిల్లలు చేసి కూడా అమ్మారు, అట్లా చేసి అమ్మారు. జీ వరలక్ష్మి, జీ వరలక్ష్మి అని చేసి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ చేసి ఇక్కడ పెట్టిపోయారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాశారు ఇక్కడ. ఇవన్నీ కూడా బాగా నంబర్ వర్క్ సార్. ఇంకోటి ఇదే కాకుండా ఇక్కడ ముస్లిం పిల్లలు వస్తారు, వాళ్ళు నమాజ్ చదువుకుంటారు. నమాజ్ చదివితే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రూమ్ కావాలి, అది కూడా అరేంజ్ చేస్తారు సార్. ఈ రూమ్ ఒకటి, ఈ రూమ్ ఒకటి. కొంతమంది తల్లిలు పాలియడానికి కూడా ఇబ్బంది పడతారు, ఎవరైనా వస్తుంటే కూడా అట్లా కూడా హెల్ప్ చేస్తారు. ఇంకోటి ఆ అమ్మాయి చూడండి, చిన్న తల్లి పిల్లని తీసుకొని వచ్చింది. అదే ఇంట్లో అయితే మనం బయట ఎకనామిక్స్కి ఇన్స్టిట్యూట్కి వెళ్ళామనుకో అలౌ చేయరు, అలౌ చేయరు. ఎన్ని వేలు పెట్టినా కూడా వాళ్ళు అలౌ చేయరు. కానీ మాకైతే పైన ఒక రూమ్ ఉంది, కింద ఒక రూమ్ ఉంది, రెండు ఫ్లోర్లు మేమే యూజ్ చేసుకుంటాం. అట్లాంటి పిల్ల తల్లులకు కూడా మేము హెల్ప్ చేస్తాం. ఏడిపించినా కానీ ఒక మేడం ఎత్తుకుంటారు, ఆమె క్లాస్ ఉన్నప్పుడు ఆ మేడం ఎత్తుకుంటారు, లేకుంటే నేను ఎత్తుకుంటాను, అట్లా కవర్ చేసి తనకి నేర్పిస్తున్నాం సార్. మీరు ఆయమ్మ పని కూడా చేస్తారు చెప్పండి మేడం. నిజంగా వీళ్ళు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి అయితే కేరింగ్ బాగుంటుందా? కేరింగ్ బాగా చేస్తారు. మీరు ముస్లిం? లేదు సార్, క్రిస్టియన్. క్రిస్టియనా? తెలుగు నాయత?
చెప్పండి, నిజంగా ఇలా ఫ్రీ నేర్పిస్తున్నారా? మీరు ఇంత చిన్న పాపను తీసుకుని కూడా వచ్చారు, జనరల్ గా ఒక వన్ ఇయర్ దాకా ఎటు తీసుకెళ్లారు, ఏం చేయరు కదా, ఫ్రీగానే నేర్పిస్తున్నారు సార్. ఏం నేర్చుకుంటారు మీరు? టైలరింగ్ సార్, బ్యూటీషియన్ సార్. మంచిగా చెప్తారా? బాగా చెప్తారు సార్. డబ్బులు ఎన్ని అడిగారు? అడగలేదు సార్, ఫ్రీ కోచింగ్ సార్. నిజం చెప్పండి మేడం. నిజంగా సార్, ఫ్రీ కోచింగ్ సార్. కానీ ఎవరు నమ్ముతారు మీకు? ఫ్రీ ఎందుకు ఇవ్వాలి అసలు? ఇస్తారు ఎవరన్నా? కిషన్ రెడ్డి సార్ ఇప్పిస్తున్నారు సార్. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ పోతే, ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతే కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఎస్ సార్. ఒక 10,000 కొన్ని డబ్బులు తగ్గించమన్నా తగ్గించారు. అట్లాంటిది ఫ్రీ ఫ్రీ అంటున్నారు, ఇదేమన్నా? నో సార్, ఫ్రీగానే సార్. ఈ పాప నిజంగా వీళ్ళు మీకు వేరే దగ్గర నేర్చుకుంటే కష్టం మరి పాపను తీసుకెళ్ళి. ఏం చెప్తారు మరి మీరు? ఏం చేయలేదు కిషన్ రెడ్డి అంటున్నారు బయట. చాలా చేశారు సార్. మీరు ఎన్ని రోజులు రావట? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుందా? మీరు ఎక్కడ? అంబార్పేట్ ప్రేమ్ నగర్ సార్. తీసుకొస్తారు సార్. ఇప్పుడు ఈ అమ్మాయికి హాఫ్ డే స్కూల్ అనుకుంటా, వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చింది. పిల్లలు తీసుకొచ్చినా మీరు ఏమన్నారు? ఏమన్నాం, ఎందుకంటే ప్రాబ్లం ఉంది వాళ్ళకి, ఏదన్నా నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, వాళ్ళు చెయ్యాలి, ఇంట్లో సమ్ ప్రాబ్లంతోనే మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం మహిళలు, అందుకనేసి. మేడం మీరు ఫ్రీగా నేర్చుకుంటున్నారా? మీ నేమ్ ఏంటి? ఫర్హానా. డబ్బులు ఏం తీసుకోవట్లేదా? తీసుకోవట్లేదు. మేడం మీ దగ్గర ఫ్రీ ఏం నేర్చుకుంటున్నారు మీరు? బ్యూటీషియన్, టైలరింగ్. వీళ్ళు బయట ఏమంటారు అంటే, కొందరు హిందువులకి పట్టించుకుంటారు, ముస్లింలకు పట్టించుకోరు అని అంటున్నారు. నిజమా ఇది? ముస్లింస్కు కూడా ఇడేవైసానే అట్లా కాదు. మీకు కూడా ఫ్రీనా? అందరికీ సమానం చూస్తున్నారా? ఎన్ని రోజులే మీరు రావట్టే? 2-3 మంత్స్. 2-3 మంత్స్ అయితే మంచి నేర్చుకుంటున్నారా? టీచర్లు మంచి చెప్తున్నారు? చాలా మంచిగా చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి మరి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నిలబడ్డారు ఎంపీగా, మీకు తెలుసా? ఎంపీగా పోటీ చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు, తర్వాత వేరే దానం నాగేంద్ర నిలబడుతుంది. ఇప్పుడు మరి మీరు ఓటు ఎవరు చేస్తారు? మీకు కిషన్ రెడ్డి సార్ బాగా. కొందరు ఏమంటారంటే బయట కిషన్ రెడ్డి గారు కానీ ముస్లింస్కు మరి కొంచెం వాళ్ళు ఏం చేయలేదు అని అంటే చెప్తున్నారు. మాకు ఏం అట్లా ఏం లేదు. లేదా? మీరు వేస్తారు? ఇదండి కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఏబీవీ ఫౌండేషన్ ద్వారా ఇలా అన్ని మతాలకు అన్ని కులాలకు నేర్పిస్తున్నారు. నిజంగా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అన్నిటికి మించి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామంది స్కూల్కి పంపించినా కాలేజీకి పంపించినా డుమ్మ కొట్టాలనుకుంటారు, కానీ వీళ్ళు మాత్రము వేరే పనులు డుమ్మ కొట్టి ఇక్కడికి రావాలనుకుంటారు, అట్లా అనిపిస్తుంది చూస్తుంటే. మీరు చెప్పండి మేడం, మీరు ఎన్నో? నేను టైలరింగ్ క్లాస్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఏబీవీ ఫౌండేషన్లో. మంచిగా చూసుకుంటారు? మంచిగా చూసుకున్నాను, ఫ్రీ సర్వీసెస్ సార్ వీళ్ళకి. ఫ్రీ. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఫస్ట్? నేను ఇక్కడే నేర్చుకున్నాను. ఇక్కడనే నేర్చుకుని ఇక్కడనే టీచర్? ఈ మేడం దగ్గరనే నేర్చుకుని ఇక్కడనే టీచర్గా జాయిన్. ఎట్లా ఉంది మీకు సాటిస్ఫాక్షన్? ఉంది లైఫ్ మంచిగానే ఉంది సార్, మంచిగానే ఉంది. టైలరింగ్ నేర్పిస్తాను నేను ఇక్కడ. జీతాలు ఎవరు ఇస్తారు? సారే ఇస్తారు, కిషన్ రెడ్డి సారే ఇస్తారు. మరి నేను ఎక్కడ చెప్పుకోలేదు కదా ఈ విషయాలు. ఇక అది మీరు కూడా ఎక్కడ చెప్పలేదు? అవకాశం రాలేదు, చెప్పలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. చెప్పండి మేడం. శైలజ గారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా శాలరీస్ కొంచెం అటు ఇటు అవుతాయి సార్. ఇప్పుడు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ఎంఆర్ఓ వాళ్ళకి కానీ, ట్రాఫిక్ పోలీసు కానీ శాలరీస్ రావడం కొంచెం అటు ఇటు అవుతాయి. కానీ మాకు మాత్రం అట్లుండదు, ఖచ్చితంగా ప్రతి నెల 5 తారీఖు వరకు వచ్చేస్తాయి. ఇంతవరకు మాకు శాలరీస్ ఆపినా ఎప్పుడు లేదు సార్. కోవిడ్ అప్పుడు కూడా మా టీచర్స్ 1 ఇయర్ ఇంట్లోనే ఉన్నారు, అప్పుడు 1 ఇయర్ కూడా మేము శాలరీస్ ఇచ్చాం వాళ్ళకి, ఎప్పుడు ఏం లేదు. వాళ్ళకి అదే కాకుండా నెలకు ఏం సరిపడే సౌదాలన్నీ కూడా మేము ఇప్పించాం అట్లా సార్. ఎల్పిఏ సార్ మాకు మాస్కులు, అప్పుడు టీచర్స్ చాలా ఇబ్బంది పడ్డారు కోవిడ్ అప్పుడు అయినప్పుడు. ఒక్కో టీచర్ 100,000 మాస్కులు కూడా కుట్టింది ఇళ్ళలోనే ఉండి. 100,000 రూపాయల మాస్కులు? మాస్కులే 100,000 కుట్టడం. అన్ని కుట్టేసి అందరికీ మేము డిస్ట్రిబ్యూషన్ చేసాం, ప్రతి ఒక్కరికి, అక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చాం సార్. కోవిడ్ అప్పుడు మాకు ప్రాబ్లం అయిపోతుందేమో అట్లా అని అనుకున్నాం, కానీ పాప మా అన్న మాకు శాలరీస్ ఆపలేదు, ఇంకా ఉపాధి కూడా కల్పించింది మాకు. మాస్కులు కుట్టండమ్మా అని చెప్పి మెటీరియల్ మాకు పంపిస్తుంటే కుట్టి 2 రోజులకు ఒకసారి వచ్చి తీసుకెళ్ళిపోతుండే. అవన్నీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాం, ఎప్పుడు కూడా ఇంతవరకు మాకు ఆగలేదు. ఆయన పుణ్యం వల్ల మేము 3 పుట్టలు అన్నం తింటున్నాం, నిజం చెప్పాలంటే. నిజంగా సార్, ఎందుకంటే నాకైతే ఒక పెద్ద అన్నలా అని నా, నేను సింగిల్ ఉమెన్. నాకు 5 ఇయర్స్ బ్యాక్ నాకు మా హస్బెండ్ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను, నేను ఇంక ఇంట్లో నుంచి వెళ్ళనేమో అనేసి అనుకున్నా. సార్ వచ్చిండ్రు, అమ్మ నీకెందుకు అంత ప్రాబ్లము, నేనున్నా నేను నడిపిస్తా అని చెప్పి చెప్పింది సార్. నాకు ఒక ధైర్యం ఇచ్చింది అన్నని, వచ్చేసి నువ్వు బయటికి రా, నీలో ఉన్న టాలెంట్ 4 చెప్పు,
తనకు తెలుస్తుంది అన్నట్టు బయటికి తీసుకొచ్చింది సార్. నాకు చాలా సంతోషం, ఒక అన్నలాగా నాకు చాలా ఆదుకున్నాడు ఆయన. ఆయన్నే గెలిపిస్తాం మేము కిషన్ అన్నని, ఖచ్చితంగా ఆయన్నే ఉంటాడు. ఇంకా కాబోయే రోజుల్లో సీఎం కూడా చేస్తాం మేము. అంతేనా? ఖచ్చితంగా. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదండి అసలు మరి మనకే ఇది నమ్మడానికి కూడా ఇప్పటికీ కొంచెం షాక్లో ఉన్నాం. చూద్దాం మరి, అంటే నిజమే చెప్తున్నట్టు అనిపిస్తుంది. చూద్దాం మరి, ఇదైతే మాకైతే మాటలు రావట్లేదు. అంటే ఇంత మంచి పనులు చేసే వ్యక్తులు ఉంటారా అసలు, ఊహకు కూడా అందనంత ఉంది. నిజంగా కిషన్ రెడ్డి గారికి మరి ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మళ్ళీ ఇంత చేసి కూడా ఎక్కడ చెప్పుకున్నట్టు కూడా మనం చూడలేదు. నేను కూడా ఒకసారి చూద్దాం మరి, నిజంగా ఉన్నారా మనుషులు, చెప్పిస్తురా నేర్పిస్తురా అని చూసినాం. ఫైనల్గా చెప్పండి మేడం, మరి ఇక మీరేం చెప్తారు సికింద్రాబాద్ పార్లమెంటులో ఉన్న ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు, కిషన్ రెడ్డి అన్న ఏమీ చేయలేదు అనే వాళ్ళకి ఒక్క మాటలో ఏం చెప్తారు? చూసారు కదా సార్, ఇందాక మనం వీడియో చూసాము, ఇంతమంది మహిళలు నేర్చుకుంటున్నారు కదా. మా అన్న ఏది నేను ఇది చేసినాను ఎవరితో చెప్పుకోరు సార్. ఖచ్చితంగా ఏ మనిషి అయినా కూడా మంచి మనిషి అయితే నేను ఇది చేసినా అని చెప్పడు. ఎవరైతే చెయ్యరో వాళ్ళు తప్పుకుంటుంటారు. కానీ అన్న మాత్రం ఎప్పుడు కూడా అట్లా చెప్పుకోడు. ఎక్కడ కూడా ఇంతవరకు మేము ఢిల్లీలో ఇంతమంది 500 మందిని తీసుకెళ్ళి బతుకమ్మ కూడా ఆడించినాం, ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఢిల్లీకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళే పరిచయం అయ్యారు, అరే ఇట్నా అచ్చా కత్తేకి ఆపు బతుకమ్మ వాళ్ళకి అమ్మకు బోత్ అచ్చా బోలా. అది అట్లాంటిదే. ఇది కూడా ఇక్కడ కూడా ఇంతమంది మహిళలు నేర్చుకున్నారు. పార్లమెంట్ మొత్తంలో ఒక 18 సెంటర్స్ వరకు ఉన్నాయి. 20,000 మందికి ఆడపిల్లలకి మేము నేర్పించాము. ఒక్కరి దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా నేర్పించాము. పర్సనల్గా వాళ్ళకి ఏది కావాలన్నా హెల్ప్ కూడా మా అన్న దగ్గర నుంచి మేము ఇప్పిస్తున్నాము. కావ్య మేడం కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మేడం కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంతమంది టీచర్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ వచ్చి విజిట్ చేస్తూనే ఉంటుంది. నెలలో ఒక 4 సార్లు వస్తూనే ఉంటుంది అన్ని సెంటర్స్కి విజిట్ చేస్తూనే ఉంటుంది. మేము మళ్ళా కిషన్ అన్ననే గెలిపించుకుంటాము. ఖచ్చితంగా ఈసారి కిషన్ అన్ననే వస్తాడు. మా కులమత భేదాలు కూడా ఏమీ లేదు. అన్నని ఎన్ని వేయించినా ఎన్ని చెప్పించినా కూడా మేము మాత్రం పట్టించుకోము సార్. మీరేం చెప్తారు మేడం, అంటే కిషన్ రెడ్డి గారి గురించి కానీ ఆయన ఏం చేయలేదు అంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చేయలేదు అని ఎలా అనుకుంటాం? 12 సంవత్సరాల నుంచి సార్ ఈ కమ్యూనిటీ హాల్ మాకే సొంతం చేసి మా తల్లులు మా అక్క చెల్లెళ్ళు అప్ప నుంచి 12 సంవత్సరాల నుంచి 16 సెంటర్లు పెట్టుకొని ఇంతగా నేర్చుకుంటున్నాం. సార్ని గెలిపించకపోతే ఎలా? మేమందరం ఖచ్చితంగా సార్నే ఎంపీగా గెలిపించుకుంటాం. మేము ఖచ్చితంగా అందరి ఓటు సార్కే వేసుకుంటాం. నేను అడుగుతా, మీరైతే ఇట్లా చెప్తున్నారు, మీరు చెప్పండి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇదండి దద్దరి వెళ్ళిపోతుంది. మరి జై కిషన్ అన్న అని చెప్పేసి చాలామంది ఇక్కడ నేర్చుకుంటున్నారు, ఉపాధి ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా ఇప్పటికీ నాకు కలగానే అనిపిస్తుంది. ఏమీ చేయలేదు కిషన్ అన్న, కిషన్ రెడ్డి గారు ఏం చేసిరు అని నేను అడిగినందుకు 20,000 మందికి శిక్షణను ఇచ్చిండు. మగ్గం వర్క్, బ్యూటీ పార్లరు, మేదీ కానీ ఇంకా మగ్గం కానీ ఇట్లా అనేకమైనటువంటి నేర్పించిండన్న. మా అన్నను ఎవరన్నంటే బాగుండదు. ఏం చేసిండు అనేటోళ్లకు ఈ వీడియో నిలువెత్తు నిదర్శనం సాక్ష్యం అని చెప్పేసి నన్ను మరి నీరజ మేడం గారు పిలిపించడం జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే ప్రేమ్నగర్లో ఈ సెంటర్ కూడా నేను స్టార్టింగ్ ఇంటర్వ్యూ మొదట్లో కూడా ఆ అడ్డా ఎక్కడుందో నేను అంతా పెట్టినాను. ఇది నిజమా కాదా అని మీరు ఒకవేళ ఎంక్వైరీ చేసుకోవాలనుకున్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒక మంచి ప్లేస్కి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆడపిల్లలకు చెల్లెళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఎవరన్నా నేర్చుకోవాలన్నా ఇంజనీరింగ్ చేసి కానీ డిగ్రీలు చేసి కానీ మాకు ఏం వస్తలేదు, 10th అయిపోయిన తర్వాత కూడా మేము ఇంకా పై చదువులు చదువుకోలేదు, మాకు జాబులు రాలేదు అనుకునేటోళ్ళకు కూడా ఏబీవీ ఫౌండేషన్ అనేది ఈ తెలంగాణలో కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇది ఒక వరం లాంటిది. ఒక సికింద్రాబాద్ పార్లమెంట్ వాళ్ళకి కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారు. ఇప్పుడు దిల్షుక్ నగర్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి కూడా చెప్పింది, వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే నేర్పిస్తారంట. ఖచ్చితంగా ప్రతి అమ్మాయి కూడా, మేము పేదరికంలో ఉన్నాం, మాకు ఎవరు సాయం చేస్తలేరు అనుకునే వాళ్ళకు ఏబీవీ ఫౌండేషన్, అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్ అనేది ఈ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ ఒక వరం లాంటిది. మీరు ఒక 20,000-30,000 బయట సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడ శిక్షణ పొందొచ్చు. నీరజ గారు కానీ మేడం, దీపిక మేడం కానీ, ఇంకొక మేడం కానీ వీళ్ళందరూ కూడా
హై క్వాలిటీగా నేర్పిస్తున్నట్టు స్టూడెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. మంచిగా నేర్చుకొని భవిష్యత్తు బంగారు భారతదేశాన్ని నిర్మించాలి. అనేక మంది ఈరోజు అమ్మాయిలలో కూడా బాధపడుతున్న వాళ్ళకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనుకోవచ్చు. ఇంకా అనేక మంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఏమీ చేయకుండా కూడా టైం పాస్ చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ABV ఫౌండేషన్కి వచ్చి నేర్చుకుంటున్న చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆదర్శం. వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతాం, మేము టైం వేస్ట్ చేయమని చెప్పేసి ఎటువంటి సినిమాలు షికార్లు పోకుండా పార్కులు ఇట్లా చాలామందికి టీనేజ్లో ఉన్నప్పుడు కానీ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పోవాలని ఉంటుంది. కానీ మేము అది కాదు, ABV ఫౌండేషన్ ద్వారా మేము నేర్చుకుంటాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మా కుటుంబాన్ని మా దేశాన్ని మరి కాపాడుకుంటామని చెప్పి ABV ఫౌండేషన్కి వచ్చి నేర్చుకుంటున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలమ్మా. నిజంగా చాలా నిజంగా వీళ్ళని అందరిని ఆదర్శంగా తీసుకొని అందరిని ఆదర్శంగా తీసుకొని ఫ్రీగా ఒక్క రూపాయి లేకుండా నేర్పిస్తారంట ఏ కోర్స్ అయినా సరే. ఎవరైనా ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ పెడితే 10,000 20,000 తీసుకుంటారు, కానీ వీళ్ళు 10 రకాలు నేర్పించినా 10 రూపాయలు కూడా తీసుకోరంట. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న దగ్గర నేర్చుకోండి, లేదంటే వీళ్ళ కాంటాక్ట్ చేస్తే మేము కాంటాక్ట్ నెంబర్ కూడా ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ స్క్రీన్ మీద పెడతాం, మీరు కాంటాక్ట్ కావచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. దయచేసి చెల్లెలు ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా నేర్చుకొని మంచి టీచర్లు కావచ్చు. బయట కూడా వీళ్ళ స్టూడెంట్లు బయట బ్యూటీషియన్గా కానీ మగ్గం వర్క్ కానీ టైలరింగ్ కానీ సెటిల్ అయ్యారట, మీరు కూడా అట్లా సెటిల్ అయ్యి మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులకు కానీ మీ హస్బెండ్కి కానీ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ జై జవాన్ జై జవాన్ జై హింద్. గెలుపే నిను గెలుచుకొని సంబరపడిపోతది కిషనన్న, ఓటమే నిను చేరుకోలేక భంగపడుతది మాయన్న, జనమే నిను తలుసుకొని తమ గుండెలో నిలిపిన కిషనన్న, రణమైను కదలగ తోడొస్తామంటున్నారు ఓయన్న, కాషాయం కండువని భుజమెక్కి మురిసనే కిషనన్న, కమలం జెండా నువ్వెత్తంగా రెపరెపరా మెరిసేనన్న, దేశం మీ సమ్మెలి పెట్టేలా ఇన్నాళ్ళ మీ పాలన చూసి దత్తనక హే దత్తనక, దత్తనక 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 దందందరు వైదుండెలు మోగినయో, పేదల బతుకుల పెన్నిధి నువ్వనిది వెరలిచ్చినయో, దత్తనక 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 దందం కొత్తులన్నీ నినదించినయో, మళ్ళొకసారి ప్రజాసేవకై నిన్నే పిలిచినయో. అమిత్ షా గారు ఎక్కు పెట్టిన రామ బాణమే కిషనన్న, చెప్పినట్ట నాయకత్వాన పులి బిడ్డై కదిలావన్న, ఓరుగట్ట మన తెలంగాణలో పొడిసే పక్కైనావన్న, ఆపదలో మము ఆదుకునే నిరుపేదల పాలిట దేవుడివో, తరాల చీకటి గుడిసెలకు నువ్వు వెలుగులు వత్తిన అప్పుడివో, మా క్షేమం కోరే గుణములలో కిషనన్న నువ్వే రాముడి వంటూ, దత్తనక చల్ దత్తనక 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 నదించినయో, మళ్ళొకసారి ప్రజాసేవకై బస్తీ బతుకుల బాధలు తెలిసిన జన బాంధవుడవు నువ్వన్న, భయమే తెలియని భరత మాతకు ముత్తు బిడ్డవే కిషనన్న, రాజకీయంగా భావితరాలకు ఆదర్శం పైనావన్న, రాటుదేలిన ప్రత్యర్థులకు సింహ స్వప్నమే జనతా పార్టీ జెండా గుండెలపై ఎగిరిందన్న, రామదండులా ఒక్కటై రాక్షస గుంపును తరమాలన్న, రామరాజ్యాన్ని స్థాపించగ నువ్వు చేసే పోరుని చూస్తూ ఉంటే దత్తనక చల్ దత్తనక 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 దందందరువై గుండెలు మోగినయో, పేదల బతుకుల పెన్నిది నువ్వని దీవెరలిచ్చినయో, దత్తనక 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 దందం గెలుపే నిను గెలుచు.
పురుషనన్న ఓటమే నిను చేరుకోలేక భంగపడుతుంది మాయన్న జనమే నిను తలుసుకొని తమ కుండలు నిలిపిన కృషనన్న రణమైను కదలక తోడొస్తామంటున్నర ఓయన్న కాషాయం కండువని భుజమెక్కి మురిసెదే కృషనన్న కమలం జండా నువ్వెత్తంగా రెపరెపరా మెరిసేనన్న దేశం మీ సమ్మెలి పెట్టేలా ఇన్నాళ్ళ మీ పాలన చూసి దద్దనక హే దద్దనక 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 దద్దనక.